రామగుండం ఎమ్మెల్యే చందర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఏకమవుతున్నారు. ఇక రోజుకొక చోట అసమ్మతి గలం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టాను బీఆర్ఎస్ సీనియర్ నేత బయ్యపు మనోహర్ రెడ్డి బయటపెట్టారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఇసుక బూడిద దందాల వెనుక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ఆరోపించారు. అవినీతి పాల్పడుతున్నారంటూ వాళ్ళంతా కూడా ఏకమవుతున్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు గోదావరికనపట్నంలో కూడా ఏదైతే అసమ్మతి నేతలంతా కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూడా వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. అదేగా గత 2 రోజుల క్రితము ఏదైతే ఎమ్మెల్యే వైఖరిని ఏదైతే అవినీతిని నిరసిస్తూ అలాగే బీఆర్ఎస్ అధిష్టానం కూడా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు టికెట్ కేటాయించవద్దంటూ కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో పాటు పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అలాగే మాజీ రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎల్లయ్యాదు వీళ్ళంతా కూడా మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ని చేయాలంటూ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఏదైతే గోదావరికనపట్నంలో పలు కాలనీలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్యే కూడా ఏదైతే ఎమ్మెల్యే ఉంటెత్తు పోగొళ్లకు పాల్పడుతున్నాడంటూ కూడా వాళ్ళంతా కూడా తమను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఏదైతే వాళ్ళంతా కూడా ప్రజా ఆశీర్వాద యాత్రలో చెప్పడం కూడా జరిగింది. తాజాగా ఈ రోజు పాలకుర్తి సింగిల్ విండో చైర్మన్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బయ్యపు మనోహర్ రెడ్డి కూడా వాళ్ళతోటి ఏదైతే కలిశాడు. ప్రధానంగా ఇవాళ ఎమ్మెల్యే రామగుండం ఎరువుల కర్మాగారంతో పాటు అటు ఇసుక దందాలు బూడిద దందాలు కూడా ఎమ్మెల్యే పలు అవినీతికి పాల్పడుతున్నాడని అలాగే బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ఇవాళ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తామంతా కూడా ఏకమయ్యామని టీఆర్ఎస్ అధిష్టానం కూడా సర్వే చేసి సర్వేలో భాగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే మా యూనిట్లు ఎవరికి కేటాయించడం కూడా మాకు సమ్మతమంటూ టీఆర్ఎస్ అధిష్టానం తప్పకుండా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కాకుండా తమకే కేటాయించాలంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీంతో ఓవైపు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చందర్ కూడా ప్రజా చైతన్య యాత్ర పేరుతో గడప గడప తిరుగుతున్నారు. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే చందర్కు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలు కూడా ఏకమవుతుండడం కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.